కర్నూలులో హైటెన్షన్ నెలకొంది. అవినాష్ రెడ్డి ఉన్న ఆసుపత్రి చుట్టూ పోలీసులు మోహరిస్తున్నారు. చీకటి పడ్డాక సిబిఐ అధికారులు ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో విశ్వభారతి ఆసుపత్రి చుట్టూ పోలీసు వాహనాలు క్యూ కడుతున్నాయి. ఆసుపత్రి దగ్గర రోప్ పార్టీలు సైతం సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు రోప్ పార్టీ పోలీసులతో అవినాష్ వర్గీయులు గొడవ పడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ గెస్ట్ హౌస్ నుంచి సిబిఐ వాహనం బయటకొచ్చింది. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురైంది. అవినాష్ ను అరెస్టు చేయొద్దంటూ తాము చెప్పలేమని సుప్రీంకోర్టు తెలియజేసింది. విశ్వభారతి హాస్పిటల్ వద్ద పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు కర్నూలు నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఫోన్ లైన్ లో సురేష్, ఏం జరుగుతోంది అక్కడ? వైఎస్ వివేక హత్య కేసులో కీలకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ కూడా పూర్తిగా కూడా ఉచ్చు బిగిస్తుందని చెప్పవచ్చు. సిబిఐ అధికారుల విజ్ఞాపన మేరకు పోలీసులు ఇట్లే కొంచెం కదలిక వచ్చినట్లుగా తెలుస్తోంది. విశ్వభారతి హాస్పిటల్ పరిసరాలకే మెల్లమెల్లగా పోలీసు బలగాలు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా రోప్ వే పార్టీలను కూడా ఆ పోలీసులు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. సిబిఐ వాహనం కూడా పోలీస్ గెస్ట్ హౌస్ నుంచి బయటికి ఆ బయలుదేరినటువంటి క్రమం, పూర్తిగా కూడా పోలీసు బలగాలు పూర్తిగా డామినేట్ చేసేటువంటి క్రమంలో విశ్వభారతి హాస్పిటల్ వద్ద సిచ్యువేషన్ ని అంచనా వేసి సిబిఐ మాత్రం లోపలికి వెళ్ళేటువంటి ఆ ప్రయత్నం అయితే మెల్లగా జరుగుతుందని చెప్పవచ్చు. పూర్తిగా కూడా ఇటు సిబిఐ నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున అవినాష్ కు సంబంధించినటువంటి ఆ వ్యవహారాన్ని మాత్రం ప్రత్యక్షంగా పరీక్షిస్తోంది, ప్రత్యక్షంగా దానిపైన సమీక్ష కూడా నిర్వహిస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా వైఎస్ అవినాష్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ పూర్తిగా తిరస్కరణకు గురైనటువంటి పరిస్థితి. అవినాష్ ఆ అరెస్టు పైన మేము పూర్తిగా కూడా దానిపైన మేము ఎటు అంగీకరించలేము, దాన్ని మేము ఆపలేమంటూ కూడా చేసినటువంటి ఒక ఉత్తర్వు అయితే అవినాష్ కు ఎదురుదెబ్బగానే మారినది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. పూర్తిగా కూడా ఇప్పటికే సీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఎమ్మెల్యేలు కర్నూలు నగరంలో తిష్ట వేశారు. వారి వారి అనుచరులు పెద్ద ఎత్తున కూడా కర్నూలు నగరాన్ని అయితే ముంచేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తిగా వివేక హత్య కేసులో అవినాష్ అరెస్టు తప్పదన్నటువంటి సంకేతాలు బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా వైసీపీ శ్రేణులు అక్కడికి తిష్ట వేసినటువంటి పరిస్థితి ఉంది. హాస్పిటల్ ముందు తివాచి పరుచుకొని అక్కడే ఫలహారాలు భోజనశాలలు నిర్వహిస్తూ అక్కడే కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొందరైతే సపరేట్ గా టెంట్లు వేసుకొని పెద్ద ఎత్తున రాళ్లు రప్పలు కూడా సేకరించారన్నటువంటి మరో ప్రాథమిక సమాచారం కూడా మనకుంది. పూర్తిగా కూడా సిబిఐ అధికారులు తగు రక్షణ కోరి తగు పోలీసు బలగాలతో రాకుంటే ఇబ్బంది కారణంగా భావిస్తున్నారు కాబట్టి ఇంతంతా ఆలస్యం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితిని కొంచెం అధిగమించినట్లుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే పోలీసు పరిసరాలను పూర్తిగా కూడా ఆ ఆసుపత్రి పరిసరాలను పోలీసులు అయితే పూర్తిగా కూడా హస్తగతం చేసుకుంటున్నటువంటి క్రమం ఉంది. పూర్తిగా అక్కడి నుంచి అనుమానితులు కావచ్చు, కొత్త వ్యక్తుల బయట సంచారాన్ని పూర్తిగా కూడా పోలీసులు నిషేధిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులను బయటికి పంపించిన తర్వాత అవినాష్ ను అరెస్ట్ చేసేటువంటి క్రమం కూడా ప్రత్యక్షంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ పలు దఫాలుగా కూడా సిబిఐ నోటీసులు సర్వ్ చేసినా అవినాష్ హాజరు కాలేదు. ఏదో ఒక వంకతో ఏదో ఒక కారణం చేత తిరిగి సిబిఐకి లేఖలు సంధిస్తూ తప్పించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా దీన్ని చాలా సవాల్ గా స్వీకరించినటువంటి సిబిఐ హెడ్ క్వార్టర్స్ లోని ఉన్నతాధికారులు అయితే దీన్ని సీరియస్ గానే పరిగణించినటువంటి క్రమం ఉంది. పూర్తిగా కూడా స్థానిక పోలీసు బలగాలతోనే అవినాష్ ను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఇటు పరిస్థితి అదుపు తప్పినట్లయితే అక్కడ కేంద్రం సాయం, కేంద్ర బలగాల సాయం కూడా కోరేటువంటి యోచనలో కూడా సిబిఐ ఉన్నట్లుగా మనకు తెలుస్తా వస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్ పరిసరాలన్నీ పూర్తిగా కూడా టెన్షన్ గా ఉత్కంఠ నలిపిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఏ క్షణం ఏమైనా జరగచ్చు. ఇటు సిబిఐ అధికారులు తగు పోలీసు బలగాలతో మాత్రం అక్కడికి ప్రవేశిస్తే పరిస్థితి సిబిఐకి అనుకూలంగా మారవచ్చు. ఆ హాస్పిటల్ పరిసరాలు సిబిఐకి పూర్తిగా కూడా అనుకూలించేటువంటి క్రమంలోనే అక్కడికి చేరుకుంటారన్నటువంటి ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా పోలీస్ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరినటువంటి ఆ సిబిఐ వాహనం నేరుగా పోలీసు ఉన్నతాధికారుల వద్దకు వెళ్ళిందన్నటువంటి ప్రాథమిక సమాచారం ఉంది. అక్కడ వారితో చర్చలు జరిపినటువంటి అనంతరం మరింతగా పోలీసు బలగాలను పెంచి విశ్వభారతి హాస్పిటల్ ను తమ అధీనంలోకి తీసుకున్న తర్వాతనే అవినాష్ ను నోటీసు మళ్ళీ సర్వ్ చేస్తారా లేదంటే నేరుగా అదుపులోకి తీసుకుంటారా అన్నది మాత్రం తెలియరావాల్సి ఉంది.
ఎస్ సురేష్, అయితే నిన్నటి నుంచి చూస్తున్నాము విశ్వభారతి హాస్పిటల్ దగ్గర పెద్ద హై డ్రామానే నడుస్తుంది అని చెప్పొచ్చు. అయితే సుప్రీంకోర్టు కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు అంటూ మేము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇక సిబిఐ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? అవినాష్ అరెస్ట్ తథ్యం అనుకోవచ్చా? పూర్తిగా కూడా అవినాష్ అరెస్ట్ కు సంబంధించి న్యాయపరమైనటువంటి చిక్కులు పూర్తిగా తొలగినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు మేము కలగజేసుకోలేమంది, దీనికి సంబంధించి హైకోర్టుకు వెళ్లాల్సిందిగా సూచన ప్రాయంగా చెప్పింది కాబట్టి హైకోర్టుకు అయితే ఒక స్పష్టమైనటువంటి ఆర్డర్ అయితే వేయనటువంటి పరిస్థితి. కానీ అవినాష్ అరెస్ట్ చేసే విషయంలో మాకు సంబంధం లేదన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆ ఉత్తర్వే ఇప్పుడు అవినాష్ కు ఎదురుదెబ్బగా మారినటువంటి క్రమం ఉంది. ఎందుకంటే సిబిఐ విచారణ నుంచి మినహాయించాలి, సిబిఐ నుంచి రక్షణ కల్పించాలన్నటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ తో కూడా పలుమార్లు కూడా సుప్రీంకోర్టును ఇటు అవినాష్ న్యాయవాదులకు ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. ఇది చాలా దఫాలుగా జరిగింది. 2-3 పర్యాయాలుగా ఈ అవినాష్ వేసినటువంటి ఆ పిటిషన్లు రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి. తాజాగా వేసిన పిటిషన్ కూడా రిజెక్ట్ అయినటువంటి క్రమంలో ఇప్పుడు హైకోర్టు ఏం చెప్తుంది 25 అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఈలోపు సిబిఐ తన పని తాను చేసుకోవచ్చు అన్నటువంటి ఒక ఆ ప్రధానమైన సంకేతాన్ని కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. కాబట్టి సిబిఐ ఇప్పుడు పూర్తిగా కూడా అవినాష్ అరెస్ట్ పైనే ఆ దృష్టికోణాన్ని అయితే సారించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పలుదఫాలుగా సిబిఐని ఎన్నో రకాలుగా కడపలో అయితే వేధించినటువంటి పరిస్థితి, సిబిఐ పై దాడులు చేస్తామన్నారు, సిబిఐని ప్రత్యక్షంగా మట్టు పెడతాం, బాంబులేస్తామని బెదిరించినటువంటి పరిస్థితి. ఒక దశలో ప్రైవేట్ కంప్లైంట్ వేసి సిబిఐ పూర్వపు ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో రామ్ సింగ్ కూడా ఇబ్బంది పాలు గురి చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏకంగా కర్నూలు విశ్వభారతి నగర పరిసరాల్లోకి కూడా సిబిఐ రాలేకపోతుందంటే దాని పరిస్థితి ఎంతో అర్థం చేసుకోవచ్చు పూర్తిగా. ఎందుకంటే ఇటు రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు, స్థానిక పోలీసుల నిరాధారంతోనే సిబిఐ ఎలుగుంజ వేయాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి కూడా ఒక ఎంపీ సంబంధించినటువంటి వ్యక్తి చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అంశం ఇక్కడ ఉంది. ఎందుకంటే పూర్తిగా కూడా చట్టాలు చేసేటువంటి ఒక ఎంపీనే పూర్తిగా కూడా చట్ట ఉల్లంఘనకు పాల్పడేటువంటి అంశాన్ని సభ్య సమాజం కూడా అంత పాజిటివ్ గా తీసుకునేటువంటి క్రమం లేదు. చట్టాలకు లోబడే ఏ వ్యక్తి అయినా పనిచేయాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు అయితే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీని, ఆ పార్టీ పెద్దలను, పెద్ద ఎత్తున కూడా ఈ రకమైనటువంటి అంశంతో విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా కూడా స్థానిక పోలీసుల నిరాధరణ అయితే సిబిఐ కోల్పోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే వారికి సిబిఐకి ఎటువంటి సహకరించని కారణంగానే అరెస్ట్ కానీ తదుపరి నోటీసులు అయినటువంటి అంశం కానీ చాలా లేట్ అవుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఇప్పుడు ఆ సిబిఐ చేసినటువంటి విజ్ఞాపనలు కావచ్చు, సీరియస్ గా పెట్టినటువంటి నోట్ ఏదో ఉన్నట్లుగా మనకు తెలుస్తా వస్తుంది. ఎందుకంటే సిబిఐ హెడ్ క్వార్టర్స్ నుంచి రాష్ట్ర డీజీపీని కూడా సంప్రదించినట్లుగా తెలుస్తా వస్తా ఉంది. అవినాష్ కు సంబంధించినటువంటి ఎపిసోడ్ పైన డీజీపీ స్పందించాలంటూ కూడా సిబిఐ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉత్తర్వులు అందినాయంటూ ఆ సమాచారం అయితే కడప జిల్లాలో చక్కలు కొడుతున్నటువంటిది. ఈ క్రమంలోనే రాష్ట్ర పోలీసులకు సంబంధించినటువంటి ఒక కదలిక అయితే వచ్చిందని మనం భావించాలి. ఎందుకంటే ఇప్పటికే విశ్వభారతి పరిసరాలనైతే పోలీసులు, లోకల్ పోలీసులు అయితే డామినేట్ చేస్తున్నారన్నటువంటి సమాచారం కూడా ఉంది. కాబట్టి పూర్తిగా కూడా సిబిఐ విజ్ఞాపనను రాష్ట్ర పోలీసులు అంగీకరించినట్లుగా తెలిసింది. తదుపరి అరెస్ట్ ఉంటుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.